సంకల్పములు కలకాలము చెల్లెను. తనను నమ్ముకునిన వారిని మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి అశువులను కాపాడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున కీర్తన గ్రంథము 65వ కీర్తన 1-2 వచనాలు చూస్తే కీర్తనకాడు అంటాడు, దేవా ప్రజలు సియోనుగా నిన్ను స్తుతింపవలెను, జనులు తమ మొక్కులను నీకు చెల్లించుకోవలెను. నీవు నరుల ప్రార్థనను ఆలకింతువు, ప్రజలెల్లరూ తమ పాపములతో నీ చెంతకు రావలసినదే, మా పాపములు మమ్ము కృంగదీయున వైనను నీవు వారిని తుడిచివేయుదవు అంటాడు కీర్తన కారణం. మన పాపాలు మనల్ని కిందకి నెట్టివేసిన, కిందకి పడవేసిన, కిందకి తోసేసిన ప్రియ దేవుడలారా, వాడిని తుడిచివేసే ఏకైక శక్తి గల వ్యక్తి ఎవరంటే మన దేవుడు. చూడండి దేవుడా, నువ్వు పాపముతో కృంగిపోతే, నువ్వు పాపముతో ఒకరి దేవుళ్ళరా నశించిపోవటం అనేది ఆయన చూడలేడు. అది ఆయన బలహీనత. అందుకే మన ప్రభుత్వాడు ఒక దేవుళ్ళరా వాటిని తీసివేసే, తుడిచివేసే శక్తి ఎవరికైనా ఉందంటే ప్రభుకే. అందుకే ఇప్పుడు దేవుళ్ళరా పాప సంగీతంలో గురువు తన హస్తము చాచి ఇలాగా, తన హస్తము చాచి బిడ్డ తల్లి సీసము యొక్క అధికారమును బట్టి పితాపుత్ర పవిత్రాత్మ త్రిద్వైక సర్వేశ్వరుని యొక్క నామమును బట్టి దేవులరా నీ పాపము తుడిచివేయుగా. కానీ చివరిలో ప్రార్థన చేస్తాడు గురువు, నీ పాపము తొలగిపోయి నీవు దేవుని బిడ్డగా అవుతావని. అంటే అక్కడ ఉంది ఇప్పుడు దేవులరా అపరక్రిస్తున్నటువంటి గురువు, అంటే క్రీస్తు ప్రతిరూపమైనటువంటి గురువు అక్కడ ఉన్నాడు. అందుకే పాప సంకీర్తనం అనేది ఇప్పుడు దేవుళ్ళరా చాలా చాలా ముఖ్యం. కథోలిక శ్రీ సభలో మన పాపం తీసేసే వాళ్ళు ఎవరు? నీ భర్త కాదు, నీ భార్య కాదు, నీ స్నేహితుడు కాదు, మన దేవుడే. కనుక ఇప్పుడు దేవుళ్ళరా ఈ భూషాభల్ని పాల్గొనబోయే ముందు మనం ఏనాడైనా సరే జ్యేష్ఠ హృదయాన్ని మన మాటల ద్వారా చేతుల ద్వారా గాయపరిచి ఉంటే దేవుళ్ళను క్షమించాలి. ఈ పూషాబల్ని ప్రభుని అడిగి వేడుకున్నాం. మా పాపముల ఫలితముగా గాయపడిన నీ కుమారుని హృదయము ద్వారా మా మీద నీవు కనపరచు అధిక ప్రేమకు గుర్తుగా ఉన్న వరములను దయచేయ చిత్తగించితివి. మేము ఆ పరమ పవిత్ర హృదయమును భక్తి శ్రద్ధలతో ఆరాధించి మా పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేయగలిగినట్లు మమ్మ దీవింపము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యువయుగములు జీవించు పాలించు మా ప్రభుని మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. తర్వాత యేసు అటు నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు కాడ కూర్చున్న మత్తయి అని వానితో నన్ను అనుసరింపము అనెను. అతడు వట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనంలో కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి అందు కూర్చుండిరి. అది చూసిన పరిశేయులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించున్నాడేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించరి. ఆ మాటను ఆలకించిన యేసు వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, నాకు కారుణ్యము కావలను గాని బలి అవసరము లేదు అని లేఖనములందలి అర్థను మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలవచ్చుని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిశీలకు ప్రత్యుత్తరం ఇచ్చను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు యొక్క బోధనల ద్వారా మన పాపం క్షమింపబడును గాక. ఆమేన్.
Praise the Lord. Hallelujah. 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 ఇప్పుడు దేవుళ్ళరా అసలు మానవుల్లో ఉన్నటువంటి బలహీనత ఏంటి తెలుసా? ఏంటి మానవుల్లో ఉన్నటువంటి బలహీనత ఏంటి? పాలు అసలు ఇది నా బలహీనత. ఒక బలహీనత నీకు ఉండొచ్చు, అది నీకు ఒక్కడికే సొంతం. కానీ అందరి గురించి ఆలోచించుకుంటే మనందరి యొక్క బలహీనత ఏంటి తెలుసా? అందరి బలహీనత ఏంటది? పాపములు పడిపోవటం. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా తప్పు చేస్తూనే ఉంటారు. ఇది నీ నుంచి నా నుంచి ప్రారంభమైంది కాదు. ఆది నుంచి కూడా ఆదాము అవ్వలు ఏం చేశారు? ఇద్దరు కూడా ఏం చేశారు? దేవునితో సమానముగా ఉండాలనుకున్నారు. సాతాను వెంటనే చెప్పింది, ఇదిగో మీరు ఆ చెట్టు పట్టు తింటే అలా అవుతారు. చూడండి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆ పాపము పతనం అనేది, ఆ పాపములు పడిపోవటం అనేది ఇప్పుడు దేవుళ్ళగా ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రారంభమై ఇప్పుడు కూడా మనకుంది. మీరు ఎవరైనా సరే ఇప్పుడు దేవుళ్ళగా నేను పాపము చేయను, ఇంకెప్పుడు చేయను, నా జీవితాంతం చేయను అని దృఢముగా మీరు నిర్ణయం తీసుకోగలరా? తీసుకోగలరా? అది నేనైతే చాలాసార్లు తీసుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక విధంగా, అది చిన్న తప్పు కావచ్చు, పెద్ద తప్పు కావచ్చు, చిన్న అబద్ధం కావచ్చు, పెద్ద అబద్ధం కావచ్చు, వెంటనే తప్పు చేస్తూనే ఉంటా. అది మన బలహీనత. కానీ ఇప్పుడు దేవుళ్ళరా మీరు జాగ్రత్త గమనిస్తే, మన జీవితాన్ని జాగ్రత్త గమనిస్తే ఎక్కువగా ఎక్కువగా మనము పాపంలో ప్రదేపులరా ఎందుకు పడిపోతున్నాము అని మీరు గ్రహించుకున్నారా? ఎక్కువగా ప్రదేపులరా ఎక్కువగా మనం పాపము ఎందులో పడిపోతూ ఉన్నాము, దేనిలో పడిపోతూ ఉన్నామని గమనించుకుంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ప్రదేపులరా ఆకర్షణ ద్వారా, మొట్టమొదటిగా ఆకర్షణ ద్వారా, కోరికల ద్వారా. చూడండి దేవుళ్ళ ఆకర్షణ ద్వారా, కోరికల ద్వారా. నాకు అది కావాలి, ఇది కావాలి. మంచి కోరికలు కాదు, దుష్ట కోరికలు, దుష్ట వాంఛలు. దేవుళ్ళరా ఏదో మనం ఇప్పుడు దేవుళ్ళరా మన శరీరముతో చేసే, శరీరంతో మనం వెళ్ళి ఇతరులను కొట్టి ఇతరులను చంపి చేసి అది కాదు. ఉన్న చోటనే, నీ స్థలంలో ఉన్న చోటనే నీవు పాపములు పడిపోవచ్చు. తెలుసా నీ గది? నువ్వు ఉన్న చోటనే, నీ గదిలో ఉంటే నీ గదిలో, దేవాలయంలో ఉంటే దేవాలయంలోనే పాపములు పడిపోవచ్చు. ఎలాగో తెలుసా? నీ ఆలోచన ద్వారా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? యేసుప్రభు ఏమన్నాడు? మంచిగా ఉదాహరణ ఇచ్చాడు ప్రభు. ఏమన్నాడు ప్రభు? నీవు పరాయిస్త్రీని, పరాయిస్త్రీని చూసినప్పుడు చెడు ఆలోచనతో, పరాయి వ్యక్తిని చూసినప్పుడు చెడు ఆలోచన చూస్తే నీవు నీ హృదయంలో పాపం చేసినట్లే. చూడండి ఇప్పుడు దేవుళ్ళ యేసుక్రీస్తు ఎంత లోతుకు వెళ్ళారో పాపం గురించి. చూడండి ఇప్పుడు దేవుళ్ళ యాకోబు అంటాడు, యాకోబు గ్రంథం 1:14-15 వచనాలు యాకోబు అంటాడు, దుష్ట వాంఛలచే ఆకర్షించబడి ప్రతి వ్యక్తి కూడా చిక్కులు పడిపోతూ ఉంటాడు, పాపములు పడిపోతూ ఉంటాడు. అంటే మనం ఉన్న చోటే నిలబడి, ఉన్న చోటే కూర్చొని, అది మన గదిలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు, దేవాలయం బయట కావచ్చు, మన పాపములు పడిపోవచ్చు. చూడండి ఇప్పుడు దేవుళ్ళ ఇది మంచి కార్యమా చెడు కార్యమా? చెడు కార్యం. అంటే చెడు కార్యం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడండి. అదే నీవు మంచి కార్యం చేయాలంటే దేవుళ్ళ అదే ఆలోచనతోటి ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో ఉండాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుళ్ళు ఉండాలి అని అనుకున్నావు అనుకోండి, అది సగమే, అది సగమే.
చేసిన తర్వాత పరిపూర్తి అయింది. చూడండి దేవుడు మంచికి చెడుకి ఎంత తేడా చూడండి. ఎంతసేపు మంచి చేయాలంటే చాలా సమయం పట్టింది. మంచి చేయాలంటే చాలా సమయం. ఒక ఫాదర్ గారు మంచి పేరు సంపాదించుకోవాలంటే, ఒక వ్యక్తి సమాజంలో మంచి పేరు సంపాదించుకోవాలంటే, ఒక కుటుంబంలో వచ్చినటువంటి కొత్త కోడలు, కొత్త అల్లుడు మంచి పేరు సంపాదించుకోవాలంటే ఎంత సమయం పట్టింది? చాలా సమయం పట్టింది. పాపం కోడలైతే అది చేయాలి, ఇది చేయాలి, కష్టంలో ఆదుకోవాలి. అప్పుడు కానీ అత్తగారు మామగారు సర్టిఫికేట్ ఇవ్వరు ఆ మంచి కోడలు. లేకపోతే అంటే ఎంత సమయం పడుతుందో చూడండి. ప్రదేవులరా, మంచి చేయడానికి ఎంత సమయం పడుతుంది, చెడు చేయడానికి ఎంత సమయం పడుతుంది మనకు తెలుసు. ప్రభు అంటాడు ప్రదేవులరా, యోహానురాసిన మొదటి లేక 3:4-6 పాపములో ఉన్న వ్యక్తి అమ్మా చదువు పాపములు తొలగించుటకే క్రీస్తు అవతరించినని, ఆయన యందు ఎట్టి పాపము లేదని మీరు ఎరుగుదురు. తర్వాత వచ్చిన క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తియు పాపము జీవితమును కొనసాగిప్పడు, అట్టివాడు ఆయనను ఎన్నడూ చూడలేడు, ఎరుగలేడు. అంటే ప్రదీపులరా చూడండి, పాపములు ఉండువాడు దేవుణ్ణి చూడలేడు, ఎరుగలేడు. మరి మనకు దేవుని దీవెలు ఎలా వస్తాయి? మరి మనం దేవుని దీవెలు ఎలా పొందుకుంటున్నాం? ఎలాగా ఎలాగా? ఫాదర్ గారండి, నేను మంచి ప్రార్థన చేస్తున్నా, 100% నేను తిరుగులేదు, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నాకు దేవుడి వరాలు వస్తున్నాయి ఎలా వస్తుంది నీకు? ఎలాగ? అది కేవలం దేవుడరా, ఆయన కృప రక్షణ, ఆయన కృప ద్వారా మనకి రక్షణ. ఇది నీ గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, కేవలం దేవుడరా ఆయన ఇచ్చిన ఒక వరం, ఆయన ఇచ్చిన ఒక వరం. ఒకసారి ఆలోచించుకుందాం, మన జీవితం ఎలా ఉంది, ఎటువైపు వెళ్తుంది? కనుక ప్రదేవ బిళ్ళారా, ఈ పూషావల్లి వరం పోయే ముందు ఒకసారి ఆలోచించుకుందాం.